సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాశ కోడలు మాయా పట్టు చీర. సూర్యకాంతం చాలా మంచిదని ఊరిలో ఎవరికి ఏం కష్టం వచ్చినా తనకి తోచిన సహాయం చేస్తుండేదని మనందరికీ తెలిసిందే. అలాగే ఊరిలో ఎవరింట్లో శుభకార్యం జరిగినా వాళ్ళకి సూర్యకాంతం పట్టు చీరలు పంపించేది. అలా ఒక రోజు ఒక వ్యక్తి, అమ్మా సూర్యకాంతం అమ్మా. చంద్రకాంతం, ఏంది పెద్దయ్యా గిట్ల చిండ్రు? నా బిడ్డకి లగ్గం పెట్టుకున్నమ్మా, చీరలు పట్టుకుపోదామని వచ్చిన అంటాడు. అలా అంటుండగానే సూర్యకాంతం ఒక పెద్ద పళ్ళెం నిండా చీరలు తీసుకుని ఇస్తుంది. ఏం పెద్దయ్యా లగ్గం పనులు గిట్ల ఎట్లా నడుస్తున్నాయి? కక్కకి ముక్కకి రంది లేదమ్మా, ఇగో గీ చీరలు తీసుకపోతే ఇక అంతా ఒడిసినట్టే అని చీరలు తీసుకుని వెళ్తాడు. అది చూసిన చంద్రకాంతం మనసులో, వామ్మో ఎన్నెన్ని చీరలు, గిట్ల ఉన్నదంతా మందికే పెట్టేలా ఉంది, గిట్లనే కంటిన్యూ చేస్తే నేను నా మొగుడు అడుక్కు తినాల అనుకుని కోపంగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి టీవీకి అడ్డంగా నిల్చుంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే పిసగిట్ల లేసిందా ఏంది, టీవీ చూస్తా అంటే అట్లా అడ్డంగా నిల్చున్నావు? నాకు ఒక డౌట్ అత్తమ్మా. అవు అత్తమ్మా, నీ కాడ అన్ని రంగురంగు పట్టు చీరలు ఏడివి, నువ్వెప్పుడు చూసినా ఒకే కలర్ చీర మీద ఉంటావుగా, ఈ చీరలన్నీ ఎప్పుడు కొన్నావు అనగానే సూర్యకాంతం, హో గదా దా చూపిస్తా అని చంద్రకాంతాన్ని లోపలికి తీసుకెళ్లి బీర్వాలో నుండి ఒక చీరను బయటకు తీస్తుంది. ఇగో గీ చీరను చూడు, గీది అసోంటిసోంటి చీర కాదు, మ్యాజిక్ చీర. గీ చీరను నువ్వు ఎంత గుంజినా కథమే కాదు అని లాగి చూపిస్తుంది. ఆ చీరను లాగుతున్న కొద్దీ చీర వస్తూనే ఉంది. గిట్లనే గుంజి ఊర్లో వాళ్ళకి కట్ చేసి ఇస్తానా అంటుంది. ఆ చీరను చూసి షాక్ అవుతుంది చంద్రకాంతం. ఏందే అయ్యో అత్తమ్మా, ఎంత మంచి ముచ్చట చెప్పినావు, నాకు కొన్ని పట్టు చీరలు కావాలి అలా అనగానే సూర్యకాంతం, గట్లనే గాని నువ్వు చీరలు కట్ చేసుకున్నాక మళ్ళా దీన్ని బీర్వాలోనే పెట్టు అని సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ రోజంతా చీరలు లాగి లాగి బోలెడన్ని చీరలు కత్తిరించుకుంటుంది. అయితే అన్ని చీరలు తనకి ఎందుకు అనుకుని చంద్రకాంతం, అవును గిన్ని చీరలు నా కాడ ఎందుకు, పక్కూరికి పోయి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి కదా అనుకుని తన దగ్గరున్న చీరలన్నీ బ్యాగ్లో పెట్టుకుని పక్క ఊరికి వెళ్ళి అమ్మేస్తూ ఉండేది. చీరలు అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని చంద్రకాంతం, వామ్మో వామ్మో ఎన్ని పైసలొచ్చినాయి, మా ముస్లికి ఏం తెలియదు, గిట్ల రోజు చీరలు అమ్ముకుంటే లక్ష సంపాదించుకోవచ్చని, సర్లే నేను చేస్తా కదా, కానీ రోజుగా చీరను అత్తకు తెలియకుండా గుంజుకోవడం ఎట్లా అని ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది. అలా చంద్రకాంతం ఇంటికి వచ్చేలోగా సూర్యకాంతం హాల్లో పడుకొని ఉంటుంది. చంద్రకాంతం ఇదే అదును అనుకుని, ఆ అమ్మయ్యా మా అత్తమ్మ పడుకుంది, గిదే మంచి టైము, గా చీరను తీసుకొని నా కాడ పెట్టుకుంటా అని లోపలికి వెళ్ళి అలాంటి చీరను అక్కడ పెట్టి ఆ చీరను తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్తుంది. మర్నాడు చంద్రకాంతం బ్యాగ్ నిండా చీరలతో మరో ఊరికి వెళ్ళి చీరలు అమ్ముకుంటూ ఉంది. ఒక ఆవిడ, ఇగో చీరలు పిల్ల, నీ చీరలు మంచిగున్నాయి, రేపు ఇంకిన్ని తీసుకురావా, నాకే ముందివ్వాల, ఇగో పైసలు కూడా ముందే తీసుకో అని ఇస్తుంది. అలా చాలా మంది అడ్వాన్స్ ఇస్తారు చంద్రకాంతంకి. చంద్రకాంతం ఇంటికి బయలుదేరుతుంది. ఈలోగా ఊరిలో ఉన్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చి చీర అడగడంతో సూర్యకాంతం చీర కోసం బీర్వా దగ్గరికి వెళ్తుంది. చీరను లాగిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆగో ఏంది గీ మాయ చీర అయిపోయింది, అంటే నా కోడలు గిట్ల చీర మార్చిందన్నమాట అనుకుని బయటికి వచ్చి ఆ వ్యక్తిని రేపు రమ్మని చెప్తుంది సూర్యకాంతం. అయితే తనకి వచ్చిన లాభం లెక్క పెట్టుకుంటూ ఇంటికి వస్తుంది చంద్రకాంతం.
హాల్లో ఉన్న సూర్యకాంతం, ఏందే కోడలా మస్తు పైసలున్నాయి నీ తానా? గదత్తమ్మ మా నాయన ఇంటికి పోయిన ఇయ్యాల అని లోపలికి పరిగెడుతుంది. అయితే ఆ రోజు రాత్రి రేపటి చీరల కోసం చీరలు లాగుతున్న చంద్రకాంతాన్ని కిటికీలో నుంచి చూస్తుంది సూర్యకాంతం. అమ్మ నా కోడలా, అత్తకే సున్నం రాస్తావే అనుకుని వెళ్లిపోతుంది. మరుసటి రోజుకి కావలసిన చీరలు లాగి బ్యాగ్లో పెట్టుకుంది చంద్రకాంతం. అమ్మయ్యా, ఈ చీరలు గుంజి గుంజేసరికి నా పానం పోయింది అని పడుకుంటుంది. సూర్యకాంతం అక్కడికి వచ్చి ఆ చీరలున్న బ్యాగ్ను తీసుకుని దాని ప్లేస్లో ఇంకొక బ్యాగ్ పెడుతుంది. ఉదయాన్నే చీరల బ్యాగ్ తీసుకుని చంద్రకాంతం ఊర్లోకి వెళ్తుంది. రెండమ్మా రండి తీసుకోండి, మీకు నచ్చిన చీర, మీరు మెచ్చిన చీర, మస్తు రంగులు, మస్తు డిజైన్స్ లో అనగానే అందరూ వాళ్లకు నచ్చిన చీరలు తీసుకుని చూసుకుంటారు. అలా అందరు చీరలు చినిగి ఉంటాయి. ఒక ఆవిడ, ఏం పిల్లా ఒళ్ళెట్లుంది, మాసిన గుడ్డలు మా ముఖాన కొట్టి మస్తు చీరలు అంటావా? ఏయ్ పట్టుకోండే పిల్లని, గుండు కొట్టి సున్నం రాద్దాం. ఓ నో అనగానే చంద్రకాంతం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ, అమ్మ అత్తమ్మ ఎంత పని చేసినావులే అని ఆపసోపాల మీద ఇంటికి రాగానే ఎదురుగా హాల్లో కూర్చున్న సూర్యకాంతం చేతిలో చీరను పట్టుకుని, బేరం ఎట్లా జరిగింది కోడలా అంటూ నవ్వుతుంది. ఒకరోజు సూర్యకాంతం ఎప్పట్లానే కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి నీరసంగా కూరగాయలు మోస్తూ కనిపించింది. పైగా ఆమె గర్భవతి కూడా. ఆ గర్భవతి అవస్థ చూసి సూర్యకాంతం గుండె తరుక్కుపోయింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, అయ్యయ్యో ఏందమ్మా ఇది, నిండు గర్భవతివి, ఇంత ఎండలో ఇంత బరువు మోస్తున్నావా? అదిటిలా ఇవ్వు, నీ ఆరోగ్యం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అని ఆమె మోస్తున్న కూరగాయలు తీసుకుని ఆమెను పక్కన అరుగుపైన కూర్చోబెట్టింది. తను నీరసంగా ఉండటం చూసి, అరే రే ఏందమ్మా ఇది, నీ చేతిలో అసలు సత్తువే లేదు, కళ్ళు చూడు ఎంత లోపలికి పోయినాయో, అసలు టైంకి తిండి తింటున్నావా లేదా? తింటున్నానండి. దానికి సూర్యకాంతం, ఏం తింటున్నావో ఏమో, గా గోర్లను చూడు ఎంత తెల్లవున్నాయో, ఒంట్లో రక్తం సుక్కలేదసలు, ఇంతకీ నీ పేరేంటి? భూమి అండి. ఆమెతో మాట్లాడుతున్న సూర్యకాంతం భూమి చేతివైపు చూసింది. అయ్యయ్యో ఏందమ్మా ఇది, నీ చేతికి ఇన్ని వాతలా, ఎవరు కొట్టిండ్రు నిన్ను అని అడిగింది. దానికి భూమి తడపడింది. అది అది ఏంది బిడ్డ అంత సోచాయిస్తున్నావు, నేను మీ అమ్మలాగే, మీ అమ్మకైతే నీ బాధ పంచుకోవా ఏంది అని అంది. అది వినగానే భూమి, మీరెవరో నాకు తెలీదు, కానీ చెప్పాలనిపిస్తుంది, ఏం చెప్పనంటారమ్మా, మా అత్త నన్ను చీటికి మాటికి కొడుతుంది, అందరూ తిన్నాకే మిగిలిన సద్దన్నం పెడుతుంది, ఒక్కొక్కసారి అది కూడా ఉండదు అని సూర్యకాంతంని పట్టుకొని ఏడుస్తూ చెప్పింది. అయ్యో అయ్యో పిల్ల, నీకెంత కష్టం వచ్చిందో, సరేనండి నేనింకా బయలుదేరుతానండి, లేట్ అయితే మా అత్త నన్ను మళ్ళీ కొడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత కూరగాయలు తీసుకుని సూర్యకాంతం ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో భూమిని వాళ్ళ అత్త ఆలస్యమైనందుకు కొట్టడం గమనించింది. అది చూ, అబ్బా అబ్బా, గీ మాయదార్ బెల్ట్ విరిగిపోయింది, అమ్మా అబ్బబ్బా అని అనుకునే లోపే రోకలికి ప్రాణం వస్తుంది. ఆ రోకలి అత్తని మళ్ళీ చితక బాధింది.
ఆమె భయంతో పరుగులు తీస్తుంది. ఓలమ్మో ఓరు దేవుడో, ఆ ఓలమ్మో గా బెల్ట్ నయ్యం, గదైతే ఊరికే ఒంటి మీద కొట్టింది, గిదైతే ఏకంగా బొక్కలు సురసుర చేస్తున్నదమ్మో అని అరుస్తూ పరిగెత్తింది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కుర్చీలో కూర్చుంది. ఆ కుర్చీకి ప్రాణం వచ్చి ఆమెను పైకి గాల్లోకి ఎత్తి కింద పడేసింది. ఆ తర్వాత కుర్చీ ఇంకా రోకలి రెండూ ఆమెని కొట్టడం స్టార్ట్ చేశాయి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన అత్త దాహంతో నీళ్లు త్రాగటానికి గ్లాస్ తీసుకుంది. గ్లాస్ కి ప్రాణం వచ్చింది. ఆ గ్లాస్ నీళ్లని ఆమె ముఖాన కొట్టింది. అప్పుడు ఆమె ఏడుస్తూ, మమ్మీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అది చూసిన భూమి వాళ్ళ అత్తకి త్రాగటానికి నీళ్లు ఇచ్చింది. అప్పుడు సూర్యకాంతం భూమి వాళ్ళ అత్తతో, ఏందమ్మా రంగమ్మ, కొంచెం సేపు ఉరుకులు పరుగులకే నీకు అంత అలసట వస్తే, పాపం బిడ్డ రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తాంది, గా బిడ్డకి ఎట్లా ఉండాలా, పైగా గర్భవతి, ఆమె నువ్వు ఎట్లా చూసుకోవాలా, ఆ అమ్మాయి పేరులోనే భూమి అనుంది, భూదేవికున్న ఓపిక ఉంది కాబట్టి